హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొరమేను చేప ఎగుడును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలామంది ఎక్కువగా పులుసును పెట్టుకుంటూ ఉంటారు కదా, కానీ ఈ చేపను ఎగురు చేసుకుంటేనే అసలైన రుచి అనేది తెలుస్తుంది. నేను ఈ కర్రీ కోసం 1/4 కిలో చేపను తీసుకున్నాను. ఇది వచ్చేసి మీడియం సైజ్ చేప అండి, మరీ పెద్దది అయితే ఏం కాదు. దీనిని కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన మసాలాను కూడా ప్రిపేర్ చేసుకుందాం. 10 వరకు వెల్లుల్లి రేకలు, 2 అంగుళాలు అల్లం, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 4 లవంగాలు, 2 యాలకులు, కొంచెం చెక్క వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాండి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడిన తర్వాత సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఒక చిన్న కప్పుతో వేసుకుంటున్నాను. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మన స్పైసీనెస్కి తగినంత కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇగురు కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. కారానికి తగినంత మసాలా, మసాలాకి తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటేనే ఇగురికి రుచి అనేది ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం రెడీగా పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకొని 1 మినిట్ వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు మరొక వైపుకు మార్చుకొని చేప త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి 1/2 కప్ వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడే ఉప్పు కూడా సరిచూసుకొని మరొక 5 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. ఓకే అండి, ఫైనల్గా అయితే కూర రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్రతిసారి ఎగురునే చేసుకుంటూ ఉంటారు. చూసారు కదండి, కొరమేను ఎగురైతే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.